హలో ఈ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో వచ్చేసి మనము త్రీ ఫోర్ ఇయర్స్ కిడ్స్కి పెప్లామ్ బ్లౌజ్ డిజైన్ అండ్ లెహంగా కటింగ్ అయితే చూద్దాం చాలా ఈజీ ఈజీ మెథడ్లు అయితే చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు కంప్లీట్గా అయితే అర్థమవుతుంది ఇక్కడ వచ్చేసి లైనింగ్ అయితే నేను బాడీ కోసం అయితే హాఫ్ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను ఓన్లీ ఇది బాడీ లెహంగా కాబట్టి నేను తీసుకుంటున్నాను సేమ్ లెహంగా కలర్లో నాకు లైనింగ్ మన దగ్గర అయిపోయింది కాబట్టి నేను ఈ లైనింగ్ని యూజ్ చేసేస్తున్నాను లెహంగా కోసం వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే లైనింగ్ అయితే ఇది తీసుకుంటున్నాను మన లెహంగాకి బాడీకి సేమ్ కలర్ అయితే మనం యూజ్ చేయాలి అలానే బ్లౌజ్ అయితే మనకి పింక్ షేడ్లో బ్లౌజ్ ఉంది కాబట్టి పింక్లో నేనైతే తీసుకున్నాను డార్క్ పింక్ ఇప్పుడు వచ్చేసి మనకి బ్లౌజ్ కోసం అయితే నేను ఎయిటీ సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి క్లాత్లు అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము దీని గురించి చెప్పాలంటే ఇది పట్టు శారీ పట్టు శారీలో వచ్చేసి ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ వాళ్ళకి లెహంగా కుట్టాక మనకి ఎక్స్ట్రా మిగిలిపోతుంది కదా ఆ మిగిలిన క్లాత్లో త్రీ ఫోర్ ఇయర్స్ కిడ్స్కి మనం ఇంకొక లెహంగా బ్లౌజ్ అయితే సెట్ చేయొచ్చు ఇది వచ్చేసి పళ్ళు అనమాట చూడండి ఇక్కడ మనకి లాస్ట్లో తాలు కూడా అంటే ముడులు కూడా ఉన్నాయి బోర్డర్ కూడా ఉంది కదా ఈ బోర్డర్ కట్ చేసుకొని మనం ఎలా చేయాలి ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలని క్లారిటీ అయితే ఇస్తాను ఇక్కడ ఈ క్లాత్ అయితే ఓపెన్ చేసుకుందాము ఇది వచ్చేసి మనకి కట్టు చెంగులో మిగిలే క్లాత్ సరేనా వాళ్ళు శారీ మొత్తం యూజ్ చేసి అలానే బ్లౌజ్ పీస్ని యూజ్ చేసుకొని మనకి పళ్ళుని ఇంకా కట్టు చెంగులో కొద్ది క్లాత్ని మనకి ఇచ్చారనమాట ఈ క్లాత్ని మనము ఎలా మనము కిడ్స్ లెహెంగాగా ఎలా సెట్ చేసుకోవాలనేది చాలా ఈజీగా నేనైతే చూపిస్తాను అయితే ఈ శారీకి కింద మనకి పెద్ద బార్డర్ వచ్చింది కదా పైన వచ్చేసి చిన్న బోర్డర్ అయితే మనకు వచ్చింది కట్టు చెంగులో ప్లెయిన్ వచ్చింది ప్లెయిన్ అయితే మనకి లెహంగాకి యూజ్ కాదు ఎందుకంటే మనకి డిజైన్ మారిపోతుంది బాగోదు కాబట్టి అక్కడికి అది మనము తర్వాత కట్ చేసుకుందాము అయితే ఇది బోర్డర్ ఒక సైడ్ అయితే బాగా వచ్చింది ఒక సైడ్ అయితే తక్కువ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్లో సేమ్ బార్డర్ అయితే ఇక్కడ మిగిలి ఉంది చూసారా ఈ బార్డర్ని కట్ చేసి ఇటు సైడ్ మనం పెట్టేస్తే సరిపోతుంది ఆ శారీలో సగానికి మనం కట్ చేసుకున్నామంటే సగానికి కాదు మనం పొడవులు చూసుకొని కట్ చేసుకుందాం కట్ చేసుకుంటే బ్యాక్ సైడ్ వచ్చేసి పైన భాగము మళ్ళీ కింద భాగం వచ్చేసి ఫ్రంట్ సైడ్ అలా మనం అయితే యూజ్ చేసుకోవాలి అయితే మనకి ఇక్కడ మొగ్గలు అయితే తేడా అయితే వస్తున్నాయి అనమాట డిజైన్ వచ్చేసి ఒక ఫ్లవర్ డిజైన్ అంత పైకే ఉంటుంది కదా ముందు భాగానికి మనకు సరిపోతుంది కానీ బ్యాక్ సైడ్ భాగానికి మనం అలానే వేసినాము అంటే మనకి సరిపోదు అనమాట కిందకు మొగ్గలు వచ్చేటట్టు అనిపిస్తుంది అనమాట సమయానికి మ్యాంగోస్ ఉన్నాయనుకో అవి పైకి అలా ఉంటాయి అనమాట అలా కాకుండా మనం ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ మనకి ప్లెయిన్ క్లాత్ అయితే ఉంది కాబట్టి ప్లెన్ క్లాత్ మనకి యూజ్ కాదు కాబట్టి లెహెంగాలో ముందు అయితే దాన్ని కట్ చేసి పక్కన పెట్టేద్దాం సరేనా ఈ వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సరేనా ఇప్పుడు వచ్చేసి ఈ చిన్న బార్డర్ మనం ఉంచి దీనిపైనే మనం పెద్ద బార్డర్ అటాచ్ చేసేవచ్చు కానీ మనకి డిజైన్ అయితే తేడా వచ్చేస్తుంది ఫ్రంట్కి పైనకి ఫ్లవర్ ఉండేటట్టు ఉంటుంది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వేసామంటే కిందకి ఫ్లవర్ ఉండేటట్టు ఉంటుంది ఎవరైనా చూసారంటే డిజైన్ ఫ్రంట్ సైడ్ ఒకలాగా ఉంది బ్యాక్ సైడ్ ఒకలాగా ఉంది అంటారు కదా అందుకని చెప్పేసి నేను అక్కడ బార్డర్ అయితే కట్ చేసాను మనకు బ్లౌజ్లో ఎలానే పెద్ద బార్డర్ ఉంది కదా అంటే పళ్ళులో ఉంది కదా అందుకని చెప్పేసి మనం తీసుకుందాం చూడండి ఇక్కడ పెద్ద బార్డర్ అయితే ఉంది కాబట్టి ఇందులో వచ్చేసి మనం పెద్ద బార్డరు కొద్దిగా బార్డర్ కంటే కొద్దిగా ఒక్క ఇంచు హాఫ్ ఇంచు అంటే కుట్టుల్లోకి సరిపడా మనము కట్ చేసుకుందాం ఇది కట్ చేసుకుని బ్యాక్ సైడ్కి అయితే ఈ బార్డర్ని జాయింట్ చేసుకోవచ్చు ఇంకా సరిపోకపోతే మనకి చిన్న చిన్న పీసులు ఏవైనా సైడ్స్ పడినట్టుంటే మనం అయితే చేద్దాం చూడండి ఇప్పుడు బార్డర్ పైన బార్డర్ వేసేస్తున్నాయి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే అలా వేసాను కదా బ్యాక్ సైడ్ విషయానికి వచ్చేసరికి బోర్డర్ మీద బార్డర్ మనం ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీనిపైన వచ్చేసి మనం ఇలా క్లాత్ అయితే ఇలా పెట్టుకుందాం సగానికి అంటే మనకి ఇప్పుడు పొడవు అయితే తెలిసిపోయింది కదా బార్డర్ మీద బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి సగం వచ్చింది ఆ మూల అయితే చిన్నగా మనకి పీస్ అయితే సరిపోలేదు జస్ట్ ఒక చిన్నగా ఒక జానడు ప్లేస్ అయితే సరిపోలేదు మనకి ఇంకా మనం కట్ చేసాం కదా ఇందాక ప్లేన్ ముక్కలు ఉందో ప్లెయిన్గా ఉందని అక్కడ ఉంది కాబట్టి అది మనం వేసేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ పీస్ని సగానికి కట్ చేసేస్తున్నా అర్థమైందా మీకు అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చూస్తే మీకు అయితే అర్థమైపోతుంది సరైన బార్డర్ ప్లేస్లో బార్డర్ వేసాను ఇటు సగానికి కట్ చేశాను సరేనా చిన్న బోర్డర్ అయితే కట్ చేసుకోను మనకి ఉల్టా సీదాలు వస్తాయని నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా క్లారిటీ అయితే ఇస్తాను పొడవ ఒకసారి మనం చూసుకుంటే మన కిడ్స్కి ఎంత కావాలంటే ఇంతే వచ్చింది కదా ఒకవేళ తక్కువ అయితే మన మధ్యలో ఫ్రిల్స్ అయితే పెట్టవచ్చు సరేనా ఇప్పుడు లెహంగా పొడవు ఎంత ఉందో దానికంటే ఇంకా ఒక మూడు నాలుగు ఇంచీలు తక్కువ పొడవు ఉండేటట్టు లైనింగ్ తీసుకోవాలి కానీ మనకు లెహంగా అంత పొడవే మనకు లైనింగ్ కూడా వచ్చింది ఎందుకంటే నేను నిడువున వేస్తున్నాను అడ్డంగా వేస్తే మనకి సరిపోదనమాట మీటర్ని ఇలా ఓపెన్ చేశాను డబుల్ ఫోల్డ్ ఉంటుంది కదా మనకి లైనింగ్ ఆ లైనింగ్ ఓపెన్ చేశాను చూడండి మధ్యకి మనకి అక్కడ ఇది కూడా కనిపిస్తుంది మడత కాబట్టి ఇప్పుడైతే నేను చిన్న పీస్ అయితే కట్ చేసేస్తున్నాను అలా కట్ చేస్తే మనకి లైనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి నేను బాడీ లైనింగ్ అయితే తీసుకున్నాను బాడీ లైనింగ్ వచ్చేసి మనకి ఇక్కడ డబుల్ ఫోర్ అయితే ఉంది ఫోల్డింగ్ అయితే బయట వైపు మన వైపు అయితే ఉంది ఓపెన్ వచ్చేసి బయట వైపు ఉంది ఇప్పుడు ఓపెన్ మన వైపు అయితే వేసాను ఫోల్డింగ్ బయట వైపు వేసాను బయట నుండి మన వైపుకి అయితే ఈ ఫోల్డింగ్ అయితే తెచ్చుకున్నాట అలా తెచ్చుకుంటే ఓపెన్ కింద అయితే ఓపెన్ ఉంది కదా గట్టంచు కూరంచు ఉంది కదా పైన వచ్చేసి ఫోల్డింగ్ అయితే పెట్టాను కిందకి ఏమైనా హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే మనము కట్ చేసుకుందాం ఇది మనము బాడీ అయితే కట్ చేసుకుందాం అయితే ఒక అంచు ఎక్కువ ఒక అంచు తక్కువ ఏం పెట్టాను అంటే ఫోల్డింగ్ లేనిది ఎక్కువ పెట్టాను మనకి బ్యాక్ సైడ్ ఉక్కు పట్టికి కాజా పట్టికి వచ్చేస్తుంది ఫోల్డింగ్ ఉన్నది మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేస్తుంది ఇక్కడ పొడవ అయితే నేను బాడీ కోసం అయితే పదకొండు ఇంచులు పొడవ అయితే తీసుకోను దాని ఖర్చులోకి ఒక వన్ ఇంచ్ పన్నెండు ఇంచీలు అయితే తీసుకోను ఇంకా ఎక్స్ట్రా రెండు ఇంచులు అయితే తీసుకోను పద్నాలుగు ఇంచీలు అయితే తీసుకోను ఆ ఎక్స్ట్రా ఎందుకు అంటే నేను వీడియో మధ్యలో అయితే చెప్తాను సరేనా ఇప్పుడైతే మనము స్టార్టింగ్లోను ఎండింగ్లోను చూడండి అక్కడ మధ్యలో మనం అలా ఫోల్డ్ అయితే చేసుకుందాం అలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో ఒకవేళ బాడీ తక్కువ అంటే షార్ట్ అయ్యేటప్పుడు ఏమంటే ఒక కుట్టు తీసుకుంటే మనకి ఇంకొక సంవత్సరం వరకు అయితే లెహంగా అయితే వచ్చేస్తుంది కాబట్టి లూజుల్లో మనము పొడవుల్లో ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్కబిడత వచ్చేసి కిడ్స్కే కదా మనకి కిడ్స్కి నేను రెండించులు అయితే తీసాను ఎందుకంటే మనకక్కడ బ్లౌజు కంటే బయటకే అంటే బయట సైడ్కే ఉండాలి లోపలికి అంటే మనకి డిస్ప్లే కాకూడదు కాబట్టి నేను అక్కడైతే తీస్తున్నాను షోల్డర్ వచ్చేసి రెండున్నర తీసాను అలానే ఆమ్ డౌన్ వచ్చేసి నాలుగున్నర తీసాను ఇలా మనం తీసుకుంటే సరిపోతుంది అనమాట లేదు అంటే షోల్డర్ నాలుగున్నర అలా కూడా మనం చెప్పుకోవచ్చు చెప్పుకోవడంలోనే ఇది మనకి ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు డౌన్ వచ్చేసి నేను ఎక్కడ నేను ఫోర్ ఇంచెస్ అయితే తీసుకోను సేమ్ విడత అయితే తీసుకోను ఈ విధంగా నేనైతే బాక్స్ అయితే తీసుకుంటున్నాను వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు తీసుకోను పొడవు నాలుగు ఇంచులు తీసుకోను మనం బ్లౌజ్ వేసుకుండేటప్పుడు చిన్నపిల్లలు బ్లౌజ్ వేసుకునేటప్పుడు బాడీ అయితే మనకు డిస్ప్లే అవ్వకూడదు వెడల్పులో కూడా ఎక్కువ తీసుకోవాలి పొడవులో కూడా ఎక్కువ తీసుకోవాలి బాడీ లూజ్ విషయానికి వచ్చేసరికి మనకి ఇరవై రెండు ఇంచీలు మామూలు మెయిన్ బాడీ లూజ్ ఇరవై రెండు అందులో సగం పదకొండు పదకొండులో సగము ఐదున్నర ఐదున్నరకు మార్క్ చేసుకొని ఇంకొక రెండు ఇంచీలు అయితే నేను ఖర్చుకు అయితే విడిచిపెట్టేశాను చిన్నపిల్లలు కదా ఖర్చు ఉంటే బాగుంటుంది పొడవుల్లో ఎక్కువ తీసుకుంటేటప్పుడు లూజుల్లో కూడా మనం ఎక్కువ తీసుకోవాలి మనం సేమ్ అదే ఖర్చుని నేను కింద అయితే పెట్టేస్తున్నాను అలా పెట్టేసాక ఇప్పుడు పైనకి ఒక వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ కానీ నేను అయితే మార్క్ చేసుకుంటున్నాను ఎందుకు అంటే ఇక్కడ కూడా మనము కొద్దిగా షోల్డర్ కుట్ట అయ్యాక మనము ఒక వన్ ఇంచ్ మనము అలా పట్టుకుంటామంటే మనకి బాడీ ఎప్పుడైనా షార్ట్ వచ్చేటప్పుడు ఇక్కడ ఒక నుంచి మధ్యలో ఒక రెండు ఇంచీలు అంటే టోటల్గా మనకి మూడు ఇంచీల పొడవ అయితే మనకు వస్తుంది మూడు ఇంచీలు అంటే ఇంకొక రెండు మూడు సంవత్సరాలు మనం ఎక్కువగా వేసుకోవచ్చు అనే అర్థం అనమాట మనము పట్టు శారీస్ మీద కదా ఇవి పట్టు వచ్చేసి మనకి హండ్రెడ్లో అంటే వందల్లో కాదు వేలల్లో ఉంటాయి కదా పట్టు శారీస్ కాబట్టి మనము కొద్దిగా లెహంగా చిన్నపిల్లలు తొందరగా పెరుగుతూ ఉంటారు కాబట్టి పొడవుల్లోనూ వెడల్పుల్లోనూ కొద్దిగా ఎక్కువే తీసుకోవాలి అని నేనైతే అనుకుంటున్నాను మరి ఆ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఎయిట్ నైన్ థౌజండ్ అయ్యేటప్పుడు కనీసం చిన్నపిల్లలకి ఒక టూ థౌజండ్ అయినా పడుతుంది కదా కాబట్టి నేను పొడవుల్లో కొద్దిగా ఎక్కువే తీసుకుంటున్నాను కొద్దిగా సింక్ అవ్వచ్చు పిల్లలు అయితే పెరిగే పిల్లలు కాబట్టి అలా ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్కి అయితే గట్టించు ఉంది కదా బ్యాక్ సైడ్కి అయితే మనకు వస్తుంది ఉక్కు పట్టి కాజా పట్టి కోసం ఎక్స్ట్రా అయితే మనం ఉంచాము ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ అయితే వస్తుంది ఫ్రంట్ సైడ్ మనకి ఓపెన్ లేదు చూడండి బ్యాక్ సైడ్ ఓపెన్ పెట్టినట్టు వేసాము ఫ్రంట్ సైడ్ ఓపెన్ లేకుండా వేసాము కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనము లోత్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్ కోసం అయితే నేను క్లాత్ అయితే డబుల్ ఫోల్డింగ్లో పెట్టాను ఫోల్డింగ్ మన వైపు పెట్టాను ఓపెన్ బయట వైపు పెట్టాను పొడవు చూసుకుంటే మనకి బ్లౌజ్ పొడవ వచ్చేసి పదమూడు ఇంచీలు అయితే ఉంది సరేనా పదమూడు ఇంచీలు పదమూడు ఇంచీలు అంటే కుట్టుల్లోకి వన్ ఇంచ్ పెట్టుకుంటే పద్నాలుగు ఇంచీలు కదా పద్నాలుగు ఇంచులకి మనం కింద డిజైన్కి ఒక ఐదు ఇంచీలు పెట్టుకుంటే చాలు టోటల్గా పదిహేను ఇంచేలు సారీ పంతొమ్మిది ఇంచీలు ఆ పంతొమ్మిది ఇంచేలు పొడవు పెట్టేశాను ఇక్కడ లూజ్ విషయానికి వచ్చేసరికి ఇరవై రెండు ఇంచీలు మనం బాడీకి తీసుకున్నాం కదా సేమ్ లూజే కాబట్టి ఇరవై రెండులో నాలుగో భాగము ఐదున్నర ఐదున్నర అలా పెట్టాను మళ్ళీ లూజ్ కోసం అంటే ఖర్చు కోసం రెండు ఇంచీలు పెట్టాను లూజుల కోసం కూడా నేను ఇంకా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెట్టాను ఎందుకంటే మనకి ఫుల్ బ్లౌజ్ ఎప్పుడైనా సరే టైట్ ఫిట్టింగ్ అయితే రాదు షార్ట్ బ్లౌజ్లా రాదు మళ్ళీ పది అది కాక కిడ్స్ కోసం కదా ఇంకా లూజ్గానే ఉండాలి కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే నేను ఎక్కువ పెట్టాను అనమాట మనకు టోటల్గా తొమ్మిది ఇంచీలు అక్కడ పెట్టుకున్నాం ఇక్కడ అయితే చూద్దాం నెక్బెడుతూ రెండు ఇంచీలు పెట్టాను తర్వాత వచ్చేసి నెక్క డౌన్ వచ్చేసి నాలుగు ఇంచీలు అయితే పెట్టాను ఇక్కడ కూడా రెండు ఇంచీలు అయితే పెట్టేసుకుందాం అలా పెట్టేసుకొని మనం బాక్స్ అయితే కొట్టుకుందాం అలా బాక్స్ కొట్టుకుంటే మనకి నెక్క పెడుతూ పొడవు వచ్చేసింది ఒకవేళ మనం మూడు నాలుగు సంవత్సరాల పిల్లలైనా సరే సన్నగా ఉన్నారా అంటే మీరు ఒకటి లేదంటే పావు తక్కువ రెండు తీసుకోండి లేదు పిల్లలు బొద్దుగా పుష్టిగా ఉన్నారు అంటే ఇంచులు అయితే తీసుకోండి ఎందుకంటే మనం బ్లౌజ్ పొడవుల్లోనూ వెడల్పుల్లోనూ ఎక్కువ పెట్టేసి నెక్స్ చిన్నగా తీసుకుంటే మెడ సైజు కూడా పెద్దగా తీసుకోవాలి అని నేను అనుకుంటున్నాను అలా తీసు తీసుకుంటేనే ఆ బ్లౌజ్ ఎప్పటికైనా సెట్ అవుతుంది సరేనా ఇప్పుడు షోల్డర్ విషయానికి వచ్చేసరికి నేను మ్యాక్సిమం మనం కుట్టేక రెండు ఇంచులైనా షోల్డర్ ఉండాలి అంటే మనం మూడించులు అయితే పెట్టాలి కాబట్టి నేను మూడు ఇంచులు షోల్డర్ పెట్టాను ఇప్పుడు వచ్చేసి మనము నెక్ అంటే ఆమ్ డౌన్ వచ్చేసి నేను నాలుగు ఇంచులు అయితే పెడుతున్నాను నాలుగు నాలుగున్నర సరేనా ఈ నాలుగున్నరకైతే మార్క్ చేసుకొని ఇప్పుడు మనము ఎల్ షేప్ అయితే తీసుకున్నాం ఎల్ షేప్ తీసుకునే ముందు మనమైతే నడుము లూజులో మనం ఎంతైతే తొమ్మిది ఇంచులు పెట్టాం కదా బాడీ లూజులో కూడా అంతే పెట్టేస్తే సరిపోతుంది చిన్నపిల్లలకి బాడీ లూజ్ కానీ నడుము లూజు మిడిల్లో సేమ్ సమానంగా అయితే ఉంటుంది ఆ విధంగా మనం ఒక లైన్ కొట్టేస్తే సరిపోతుంది చూడండి ఇంత పొడవు లైన్లో వచ్చేసి మనం చిన్న స్కేల్తో కొట్టేటప్పుడు మనకు కొద్దిగా అప్ అండ్ డౌన్ కొద్దిగా లూజులు ఎక్కువ తక్కువ అయితే అవుతాయి కాబట్టి పెద్ద స్కేల్ వినియోగిస్తే అక్కడ మనకి నీట్గా రౌండ్ అంటే లైన్స్ అయితే పైనుంచి కింద వరకు ఒకేలాగా వస్తుంది ఆమ్ లూజ్ వచ్చేసి ఇక్కడ వన్ ఇంచ్ తీసుకొని ఆ రౌండ్ అయితే తీసుకుంటున్నాను ఆమ్ లూజ్ కోసం అలా తీసుకుంటే సరిపోతుంది అనమాట కొద్దిగా ఇప్పుడు వచ్చేసి మనము నెక్స్ట్ పొడవుల్లో అన్ని వెడల్పుల్లో అయిపోయాయి కదా ఇప్పుడు నెక్ వచ్చేసి రౌండ్ మనకు కావాలంటే ఓన్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ నేను చిన్నగా స్టార్ లాగా అయితే తీస్తున్నా చిన్నపిల్లలకి స్టార్ నెక్ అయితే భలే లుక్గా ఉంటుంది కదా అందంగా చూడడానికి అలా అయితే తీస్తున్నాను సరేనా నెక్ కట్ చేసాక నేను ఒకసారి అయితే చూపిస్తాను ఎలా వచ్చిందా అన్నది ఈ విధంగా మనం పొడవుల్లోనూ వెడల్పుల్లోనూ తీసుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ లూజ్ వచ్చేసి మనకి పద్నాలుగు ఇంచీలు కదా కిందకు వచ్చేసి పదమూడు ఇంచీల మెయిన్ లూజ్ కాబట్టి పదమూడు లేదంటే పద్నాలుగుకి అంటే కిందకు మనం ఎక్కువ పొడవు కావాలంటే ఐదు ఇంచీలు పెట్టుకోవచ్చు లేదంటే ఆరైనా పెట్టొచ్చు కాబట్టి నేను కిందకి పంతొమ్మిది ఇంచీలు టోటల్లో వచ్చేసి కిందకి ఆరు ఇంచీలు పెట్టాను పైన వచ్చేసి పదమూడుకి అయితే పెట్టాను ఇక్కడ కరువు అయితే నార్మల్గా తీసేవచ్చు లేదు అంటే టేప్తో ఒకసారి చూసుకొని ఒక వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ అలా తీసుకోండి మనకు కరువు ఉబ్బుగా రావాలా లైట్గా రావాలని జస్ట్ తీసుకుంటే సరిపోతుంది కటింగ్ చేసేటప్పుడు మీ క్లారిటీ అయితే ఉంటుంది అక్కడ ఎందుకంటే లైన్ కరెక్ట్గా మనకి పడలేదు ఇప్పుడు ఈ పీస్ను మనమైతే కట్ చేసుకుందాం ఇదే విధంగా కట్ చేసి మనం బ్యాక్ సైడ్ కూడా తీసుకోవచ్చు ఓన్లీ ఫ్రంట్ సైడే మనం తీసాము లేదంటే మధ్యలో ఎక్స్ట్రాలు ఉంటాయి కదా అవి కూడా తీసుకుందాం ఇక్కడ కరువు కూడా నేను కట్ చేస్తున్నాను ఫ్రంట్ సైడ్ లైన్ ైట్గా నేనైతే కరువు పెట్టాను ఎక్కువ అయితే కరువు పెట్టలేదు ఆ చివరి వచ్చేస్తే ఆ మూల అలా సాగిపోతూ మనకి డిజైన్ వేసేటప్పుడు కూడా సాగిపోతూ ఉంటుంది కాబట్టి మూల తీసాను అలానే బాడీలో కూడా కొద్దిగా మూల అలా తీస్తేనే మనకి బాగుంటుంది కొసలు సాగకుండా ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే ఓపెన్ మన వైపు అయితే పెట్టాను అలా పెట్టాక బ్యాక్ సైడ్ మనకి ఉక్కు కాజా వస్తుంది కదా మనము నార్మల్గా డబుల్ ఫోల్డింగ్ చేసి తీసేటప్పుడు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మనకి పట్టి కాజా పట్టి సపరేట్గా పెట్టాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా మనం ఫ్రంట్ సైడ్ తీసుకొని బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకుంటే దీంట్లోనే ఉక్కు పట్టి కాజా పట్టి అయితే మనకు వచ్చేస్తుంది సపరేట్ క్లాత్ పెట్టకుండా దాన్నే జస్ట్ ఫోల్డ్ చేసిస్తే సరిపోతుంది కాబట్టి అందుకోసమే నేనైతే ఒక వన్ ఇంచ్ అయితే మన వైపు అయితే పెట్టాను గట్టంచు మనకు ఉంది కదా ఆ గట్టంచు వైపు వన్ ఇంచ్ పెట్టాను మనకు ఉక్కుపట్టికి కాజాపట్టికి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు కరెక్ట్గా పైన బాడీ క్లాత్ కింద డిజైన్ క్లాత్ వేసుకొని చుట్టూ మార్కింగ్ అయితే చేసేసేయండి మనం ఫ్రంట్ సైడ్ లోతు తీసాం కదా బ్యాక్ సైడ్ లోతు లేకుండా కొద్దిగా ఆ లోతుని కొద్దిగా విడిచిపెట్టేసి మనం తీసేస్తే సరిపోతుంది ఇప్పుడు సమానంగా చుట్టుపక్కల కూడా మనము కట్ చేసుకుందాం కట్ చేసుకున్న తర్వాత దీనికి కూడా ఫ్రంట్ సైడ్ షేప్ తీసుకుందాం అలానే మిడిల్లో కట్ పెట్టుకుందాము ఎక్స్ట్రాలు మనమైతే తీసాం కదా కొనలు సాగిపోకుండా అలాంటివి కూడా మనము తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డిజైన్కి వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అయితే మనకి ఉక్కుపట్టి కాజాపట్టి వస్తుంది ఈ డిజైన్కి మనకి ఉక్కు పట్టి కాజాపట్టి రాదు కాబట్టి అవన్నీ అయితే కట్ చేసేస్తున్నాను సరేనా ఇక్కడైతే కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు ఆ విధంగా అయితే మనకు వస్తుంది మళ్ళీ కుట్లోకి వెళ్ళిపోతుంది కదా ఇంకా షేప్ బాగా అయితే వస్తుంది అందుకే కుట్టుల్లోకి అని చెప్పేసి నేను లైట్గా అయితే తీసాను సరేనా అలా తీసిన తర్వాత ఇప్పుడైతే షోల్డర్ పాయింట్ని కరెక్ట్గా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కరెక్ట్గా పెట్టుకొని అక్కడ చిన్న కట్ అయితే పెట్టుకుందాం అలా అయితే కట్ పెట్టుకుందాం అలా కట్ పెడితే మనకి బ్యాక్ సైడ్ నీట్గా షోల్డర్ తీసుకోవడానికి మనకి బాగుంటుంది ఇప్పుడైతే ఈ క్లాత్ ఫ్రంట్ సైడ్ తీసుకొని నేనైతే నెక్ అయితే కట్ చేసేస్తున్నాను నెక్ కూడా మనమైతే సింపుల్గా చిన్నపిల్లలకి నేను కట్ చేసాక చూపిస్తాను ఒకసారి ఓపెన్ చేసి లోడింగ్ చేసుకుంటే చాలా నీట్గా అయితే వస్తుంది బ్యాక్ సైడ్ కూడా నేను ఫోర్ అండ్ హాఫ్ అయితే తీస్తున్నాను అలా తీసాక నెక్వెడితే ఇక్కడ మనకి మూడు ఇంచులైతే వచ్చింది అంటే వన్ ఇంచ్ మనం ఎక్కువ పెట్టాం కదా ఫ్రంట్ సైడ్ అయితే టూ ఇంచ్ పెట్టాము బ్యాక్ సైడ్ ఉక్కు పట్టికి కాజా పట్టికి వెళ్ళిపోతే మనకు అప్పుడు ఇంచులే ఉంటుంది ఇప్పుడు ఎల్ షేప్ తీసుకున్న తర్వాత జస్ట్ కరువు పెట్టేసేయండి బ్యాక్ సైడ్ మనం రౌండే తీసుకుందాం ఇలా తీసుకుంటే మనకి ఈ రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా మనకి ఇప్పుడు బ్లౌజ్ అయితే ఆల్మోస్ట్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడైతే నేను ఇక్కడ ఓపెన్ చేశాను చూడండి నెక్క మనం కుట్టాక ఇంకా పెద్దగానే వస్తుంది చిన్నపిల్లలకి ఇంకా పెద్దగా నెక్క అయినా బాగోదనమాట ఇప్పుడు మనకి ఇక్కడ బ్లౌజ్ క్లాత్ అయితే అంటే మనకి ఇక్కడ మనకి పళ్ళులో క్లాత్ అయితే మనం బ్లౌజ్కి అయితే యూజ్ చేస్తామనుకుంటున్నాం కదా అంతా డబుల్ ఫోల్డ్ పెట్టకుండా మనకి ఎంత అవసరమో అంతవరకే నేనైతే ఫోల్డ్ పెట్టాను చూడండి ఇలా చేసాక ముందైతే మనము ఫ్రంట్ సైడ్ క్లాత్ వేస్ట్ కాకుండా ఫ్రంట్ సైడ్ అయితే కట్ చేసేద్దాం అలా కట్ చేసాక ఇప్పుడు ఉన్న క్లాత్లో మనం బ్యాక్ సైడ్ హ్యాండ్స్ అయితే మనం తీసుకుందాం ఇక్కడ బ్యాక్ సైడ్కి మనం వన్ ఇంచ్ ఎక్కువ పెట్టాం కాబట్టి ఇంకా ఫోల్డింగ్ని ఇంకా కొద్దిగా జరుపుతున్నాను ఎందుకంటే మనకు ఉక్కు పట్టికి కాజా పట్టికి బ్యాక్ సైడ్ ఎక్కువ పెట్టాం కాబట్టి ఈ విధంగా పెట్టేసి బ్యాక్ సైడ్ పీస్ని కూడా కట్ చేసుకుందాం ఆ ఉన్న చిన్న క్లాత్లో మనము హ్యాండ్స్ అయితే తీసుకోవాలి అలా తీసుకుంటే మనకి హ్యాండ్స్లో మనకి పఫ్ స్లీవ్స్ కాబట్టి బోర్డర్ అయితే ఏం అవసరం లేదు కాబట్టి ఆ ఉన్న క్లాత్లో నార్మల్గా నేనైతే చిన్నగా అంటే పెద్ద స్లీవ్స్ కాకుండా చిన్నగా అయితే తీసుకుంటున్నాను ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఫస్ట్లో అయితే మనం కట్ చేసుకున్నాం కదా లెహంగాలో ప్లెయిన్ క్లాత్ మనమైతే కట్ చేసాం కదా ఆ క్లాత్లో వచ్చేసి ఈ కిందకు వచ్చేసి మనకి బాడీ పింక్ వచ్చేటప్పుడు కింద గ్రీన్ వస్తే లుక్ అయితే ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేను ఈ గ్రీన్లో వచ్చేసి వేసాను అనమాట అయినా మనకి చిన్న క్లాత్ ఏనికి సరిపోదు మనకి మిగిలే క్లాత్లో ఏ పీసు అడ్జస్ట్ అంటే వేస్ట్ కాకుండా అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం ఒక లెహంగా బ్లౌజ్ లాగా మనము సెట్ చేసుకోవాలి ఇక్కడ ఈ క్లాత్ని బార్డర్ అయితే తీసేస్తున్నాను బోర్డర్ మనకి ఒక్క సైడే వస్తుంది కాబట్టి అంత లుక్ ఉండదు కాబట్టి ఇక్కడ ఈ క్లాత్ని సగానికైతే ఉన్న క్లాత్ని సగానికైతే ఓపెన్ చేసేస్తాను చేసి మనం ఇప్పుడైతే మనము హ్యాండ్స్ అయితే ఇక్కడ తీసుకుందాం మనకి త్రీ ఇంచు ఇంచే మనకి కావాలి ఇక్కడ ఫైవ్ ఇంచ్ అయితే ఉందనమాట ఫైవ్ ఇంచులో ఇంకొక వన్ ఇంచ్ ఉంటే ఇంకా మనకి పఫ్ అనేది బాగా వస్తుంది కానీ మనకు అంతే ఉంది కాబట్టి అంతనే తీసుకున్నాం మనకు లైట్గా వస్తుంది ఇక్కడ ఫైవ్ ఇంచెస్కి అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను అక్కడ వరకు మనము చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టాలి కదా ప్లేట్స్ అంటాం కదా చిన్న చిన్న ఫ్రిల్స్ అలాంటివైతే పెట్టాలి కాబట్టి తీసుకుంటున్నాను ఖర్చు పాయింట్ మనం ఒక టూ ఇంచ్ వరకు అయితే నేను అలా మార్క్ చేసుకుంటున్నాను మార్క్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది మనము పప్ స్లీవ్స్ నార్మల్గా కుట్టేస్తే ఎలా కుట్టేస్తే చిన్నపిల్లలకి ఇందులో వంకలు అనేవి ఏమీ రావన్నమాట వంకర పోయేది బాగా రానిది అంటూ ఏమీ ఉండదు అయితే ఇక్కడ నేను అది మనకి గుచ్చుకుంటుంది కదా చిన్నపిల్లలకి బాగా గుచ్చుకుంటుంది జరీ కాబట్టి ఇక్కడ లైనింగ్ కూడా స్లీవ్స్కి అయితే వేస్తున్నాను సేమ్ అలా పెట్టేసి మనమైతే చేద్దాం అప్పుడైతే మనం లోడింగ్ అయితే చేసుకుందాం కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి లెహెంగా క్లాత్ అలానే లైనింగ్ని పెట్టాను తర్వాత వచ్చేసి ఇవి మనకి బ్లౌజు చూడండి ఇక్కడ డిజైన్ పెప్లమ్ డిజైన్ బ్లౌజు తర్వాత హ్యాండ్స్ తర్వాత బాడీ ఇవన్నీ అయితే మనము పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అయితే ఎవరు మిస్ కాకండి క్లారిటీ అయితే బాగా ఇస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనకు అవసరం అనుకుంటే ఆ బార్డర్ని వినియోగించుకుందాం ఇప్పుడైతే ప్రస్తుతానికి పెడదాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్